TDP పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం అభ్యర్థి SVSN వర్మ. గొల్లప్రోల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. మహిళలు ఘనస్వాగతం పలికారు. 300 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని స్థానికుండైన తనను గెలిపించాలని కోరారు. పసుపు కుంకుమ ఇచ్చారు. అన్నదాత సుఖీభవ 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా ఉన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతలు ఇచ్చి గొల్లప్రోలులో మొత్తం 2 పంటలు సస్యశ్యామలంగా పండిస్తున్నాం. గొల్లప్రోలు నగర పంచాయతీ అభివృద్ధికి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మంచినీళ్ళ వాటర్ స్కీమ్ 86 కోట్ల రూపాయలు, హౌసింగ్ 20 కోట్ల రూపాయలు, ఇలాగ రోడ్లకి 60 కోట్ల రూపాయలు, కొండ కాలువకి 168 కోట్ల రూపాయలు కొండ కాలువ ఆధునీకరణకి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో 3,000 అపార్ట్మెంట్లు 250 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా కట్టి గొల్లప్రోలు నగర పంచాయతీలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. చీరాల టీడీపీ అభ్యర్థిగా